ఏం చదువుకున్నావమ్మా బీఏ పాస్ అయ్యానండి గుడ్ టైపు షార్ట్ హ్యాండ్ కూడా వచ్చు వెరీ గుడ్ సార్ మాది చాలా పెద్ద కుటుంబం సార్ అందరూ నా మీదనే ఆధారపడున్నారు కష్టాలు చెప్పడంలో ఉద్యోగాలు రావమ్మా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పాలి యు ఫాలో ఓకే సార్ సిట్ డౌన్ యు సీ నీ విషయంలో ఎవరైనా తప్పు చేశారనుకో ఏం చేస్తావు చిన్న విషయం అయితే క్షమిస్తాను పెద్దదైతే హెచ్చరిస్తాను ఇంకా పెద్దదైతే దండిస్తాను క్షమించమని కాళ్ళు కొట్టుకుంటే మర్చిపోతాను కరెక్ట్ నీలా సర్దుకుపోయే వాళ్ళు బాగా బతుకుతారు తన మీద బతికే వాళ్ళు బతికించుకుంటారు చేయండి ప్లీజ్ చేయండి యు రాస్కల్ యు ఆర్ అపాయింటెడ్ రాఘవయ్య జోగారావు వీర్రాజు ఉద్యోగం కోసం వచ్చిన ఈ అమ్మాయి నన్నేం చేసిందో తెలుసా సాచి లంపగా కొట్టిందయ్యా ఏమిటయ్యా తెల్లబోతారు నేనేం చేశాను చెప్పలేదు కదా ఆడు భుజం మీద చేసాను వేస్తే ముద్దెట్టుకుంటుందయ్యా కొడుతుంది కొట్టాలి షీఈస్ అబ్సల్యూట్లీ రైట్ ఐ లైక్ హర్ కానీ నిజం ఆవిడకి ఎలా అర్థమవుతుంది నేను ఏకపత్ని వస్తున్నానని ఎలా తెలుస్తుంది ఇదంతా కేవలం పరీక్ష కోసమే పెట్టాను ఇవిడికి ఎలా అర్థమవుతుందయ్యా చూడు తెలిసి చేస్తే తప్పు తెలియక చేస్తే తప్పు లేదని అథర్వణ శాస్త్రంలో ఆరో అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్పారు పాత్ర పాత్రను మర్చిపోవద్దమ్మా ఈ ఉద్యోగం నీకు ఇచ్చానుకున్నావా చీచి నీ పాత్రకి ఇచ్చాను నిన్ను నీ ఉద్యోగాన్ని నన్ను నా వ్యాపారాన్ని కాపాడతావని నమ్మకంతో ఇచ్చాను రాఘవయ్య సార్ మన గెస్ట్ హౌస్ లేదు అక్కడ ఉంటారయ్యా వెళ్ళమ్మా రెస్ట్ తీసుకో రేపు ఉద్యోగంలో జాయిన్ అవుతుంది కానమ్మా గాడ్ బ్లెస్ యూ తీసుకెళ్ళబోయా రండి దట్ ఈస్ సుబ్బారావు ఏది బాలేదయ్యా అది కాదు ఇది ఇది అది కాదు అది అది బాలేదయ్యా అది కాదు ఇది అది బాలేదయ్యా అది అది కాదు అది అది కాదు ఆ పచ్చది ఆ పచ్చదని చూసా ఆ పచ్చది అది మీకేం తెలియదయ్యా అది అది ఆ పచ్చది అన్ని బాగున్నాయి ఏది తీసుకోవాలో తెలియటం లేదు ఆ ఎర్రది ఆ పచ్చది ఏంటయ్యా బొమ్మల నుంచి నా ఏంటో నాయన అన్ని బానే ఉన్నాయి గానీ బాబు ఉన్న వాటిలో మంచి చూసి ఒక ఐదు ప్యాక్ చేసి ఊరుకోండి వీ టైల్ రప్పరావు ఏంటి జాతరలో జేబులు కొట్టే వాళ్ళ ఉన్నాడు వచ్చేయండి వచ్చేయండి రండి హలో అబ్బా తొందరగా ఇవ్వయ్యా ఏమిటి కనిపిస్తాం లేదా పాతికి వేలు కనిపిస్తాం లేదా అవును సార్ నిన్న రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బుని క్యాష్ బ్యాగ్లో పెట్టి తాళం వేసి వెళ్ళాను కానీ వేసిన తాళం వేసినట్టే ఉంది డబ్బు కనిపించట్లేదు సార్ సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకోమ్మా పెట్టులోనే పెట్టావా మా ఎక్కడైనా పెట్టావా లేదు సార్ పెట్టులోనే పెట్టాను పెట్టి తాళం చేతులు నా దగ్గరే ఉన్నాయి పెట్టులో డబ్బుంది పెట్టి తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి పెట్టి తాళం చెవులు నీ దగ్గర ఉండగానే పెట్టులో డబ్బు మాయమైంది చూడమ్మా పాతికి వెళ్ళి నాకు ముఖ్యం కాదు కానీ డబ్బు ఎలా పోయిందో నాకు తెలియడం ముఖ్యం యు ఫాలో నాకు తెలుసు సార్ ఇదంతా మామూలే అకౌంట్లో లేని డబ్బులు కదా ఎలా కొట్టేసినా పర్వాలేదు అనే ధీమా పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి రెండు లాంటీ దెబ్బలు పడేసరికి డబ్బా దాని అబ్బా కూడా బయటకు వస్తుంది రాఘవయ్య నేను మనిషిని కాదయ్యా సంస్థని సంస్థ సంస్థలాగా ఉండాలంటే మనుషులు మనుషుల్లాగా ఉండాలి మనుషులు మనుషుల్లాగా ఉండాలంటే నేను నేనులాగా ఉండాలి నేను నేనుగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది నువ్వు ముందు బయటకు వెళ్ళు ఏమైనా అవసరం ఉంది తీసావా పర్లేదు చెప్పు నెమ్మదిగా తీర్చుకుంది కానీ ఏమిటండి వాళ్ళలాగే మీరు మాట్లాడుతున్నారు అసలు నేను తీలేదు సార్ ఆ టెలిఫోన్ డైరెక్టర్ అయ్యి పాప ఇప్పుడు చెప్పు ఏం చేశావు డబ్బుని క్షమించండి సార్ నేను అలాంటి దాన్ని కాదు ప్లీజ్ నా మాట నమ్మండి సార్ ఓకే 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 సార్ ఎక్కడికి సార్ పోను అడిగాను
దండించాను జరిగే చెప్పాను నువ్వు వెళ్ళలేదు జరగాల్సింది చేస్తున్నాను ఫోన్ పోలీస్ స్టేషన్ వద్దు సార్ ప్లీజ్ సార్ నా జీవితమే నాశనం అయిపోతుంది సార్ కరెక్ట్ అందరూ నా మీద ఆధారపడి ఉన్నారు సార్ వాళ్ళంతా రోడ్డున పడతారు సార్ ఈ అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహా చెప్పండి సార్ మీరేం చెప్పినా నేను చేస్తాను సార్ గుడ్ వెరీ గుడ్ చూడు నా డబ్బు నాకు అక్కర్లేదు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయను నీకేం భయం లేదు మీ వాళ్ళకి అంతకన్నా భయం లేదు ఓకే అయ్యగారు మంచితనం వల్ల ఆడుతుంది కానీ కొబ్బరికాయలు చీల్చినట్టు చీల్స్తే అదిశపుత్ర తన వంశపుత్ర నిజం కరెక్టే నువ్వు పోగొట్టుకున్న డబ్బు నేనే తీశాను పగరబోతుని సెక్రటరీని చేశాను దొంగని చేశాను ఇప్పుడు పతితం చేశాను ఆ రోజు నువ్వు కొట్టిన చెంపదెబ్బ ఖరీదు నువ్వు పోగొట్టుకున్న నీ జీవితం దట్ ఈస్ సుబ్బారావు ఐ యామ్ సారీ అండి ఇది మైల్ అనుకున్నాను ఏ మోసపోయి దిక్కు లేకుండా వచ్చింది నంబర్ 15 అరుణాలపేటలో ఉంటుంది చాలా అడిగేదాకా నాకు ఈ సంగతి ఎందుకు చెప్పలేదు చెప్పే వరకు అడగవనే నమ్మకంతో మీలో ఏ తప్పు లేకపోతే నాతో ముందే ఎందుకు చెప్పలేదు తప్పు నాది కాదు నీది చిట్టి తల్లి వచ్చిన రోజున నీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ ఆ రోజు నీ పరిస్థితి నా చేత నిజం చెప్పనివ్వలేదు పోనీ చిట్టి తల్లిని కొనమని అడిగితే తను నీ మనస్తత్వానికి భయపడి రానంది ఒక ఆడదానిగా తను కష్టంలో ఉంటే సాటి మనిషిగా సహాయం చేశానంతే నీ సాక్షిగా చెప్తాను ఇందులో నాకు మరో దురుద్దేశం లేదు ఇప్పుడు చెప్పండి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి మీరు చెప్పింది నిజమని నిన్నే మోసం చేయగలిగిన వాడిని ఈ దేవుణ్ణి మోసం చేయలేనా చెయ్యా కావచ్చు ఏది నమ్మకపోయినా నేను దేవుణ్ణి నమ్ముతాను మీరు చెప్పింది నిజమని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పండి చెయ్యా నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను చెప్పేది నిజం నా మాట నమ్మవా నేను తొందరపాటు లేని మనిషిని కాబట్టి మిమ్మల్ని అడిగాను చెబితే నమ్మాను ఇంకోటైతే ఇప్పుడు ఊరేసి తచ్చేది అసలు ఎవరైనా పోతే మనకేమిటండి వాళ్ళ కర్మ వాళ్ళది దాన్ని వెంటనే ఊరు పంపేయండి పాపం ఆ చిట్టి తల్లి ఏంటండి చిట్టి తల్లి దాన్ని ఊరు పంపించామని చెప్పానా లేకపోతే ఊరే సత్తానంటే అంత ఆలస్యం ఏంటి ఆ అమ్మాయిని పంపించాలి అంతేగా పంపించేస్తాను ఒట్టు ఈ ఒట్టు ఎవడు కనిపెట్టాడు కానీ వాడి మీద ఒట్టు ఒట్టు పదండి సార్ రమ్మన్నారట సార్ నువ్వు పనిచేయాలి నేను ఆఫీసు గారితో మాట్లాడతాను నువ్వు సెలవు పెట్టి చిట్టితనం తీసుకెళ్లి సిరిగారి పల్లె వాళ్ళ ఇంటి దింపేసి రావాలి అలాగే సార్ నేను అదే మంచిదని చెప్పాలనుకుంటున్నా నువ్వు వెళ్ళు ఎప్పుడు ఇప్పుడు ఎట్లు బాబు తెల్లారగట్ల బయటకు వచ్చానండి అప్పటి నుంచి ఒకటే తిరుగుడండి కానీ మా రోడ్ల ఆఫీసర్ గారు ఎక్కడంటే ఎవరు సెపరేట్ అండి బాబు అదే అడ్రస్ తెలియదా అడ్రస్ కాగితం ఇచ్చారండి కానీ చెవు తొరతెట్టి తిరిగి ఇట్టేశానండి అదండి సరే ఊళ్ళంతా బాగున్నారా అంతా బాగానే ఉన్నారండి కానీ ఒకటే ఎలక్షన్నాడు ఒకటండి ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటాయా మీకు తెలియదా బాబు అయ్య బాబు మన ప్రెసిడెంట్ గారు చచ్చిపోయారండి చచ్చిపోయాడా ఏ అంటారేటండి ఆయన కూతురు చిట్టితల్లి మంగతయారు లేదండి టైలర్ అప్పారావు గారితో లేచిపోయిందండి కూతురు ఎదప్పని చెప్తే అపమానంగా ఏ తండ్రి బతుకుంటాడండి వాతావరణం దూకి చచ్చిపోయాడండి ఇప్పుడు అది కానీ ఊళ్ళో అడుగు పెడితే కాళ్ళు చేతులు నరికి పోగురెట్టేస్తారండి యాదవ యాదవ ఎదప్పని చేసింది కదండి
ఊర్కె తలపు తెచ్చిందండి అది గాని ఇప్పుడు కనబడితే నా మట్టుకు నాకు నరికి పోగలి తెలిపిస్తుందండి ఏతవ నియతవ ఆ మాటకి గాని చిన్నమ్మగారిని చూసి చాలా కాలమైంది పదండి ఇంటికి వెళ్దాం చూడండి అమ్మగారు పక్కూళ్ళ గుడికి వెళ్ళారు రావడం ఆలస్యం కావచ్చు నువ్వు డబ్బు తీసుకు వెళ్ళి ఎక్కడైనా భోంచేసి మన ఊరు వెళ్ళిపో చిన్నమ్మగారు జున్ను ఎంపారండి నేను తీసుకెళ్తాను అదండి సార్ నేను సెలవు పెట్టా సార్ బయలుదేరతాను వద్దరి తిరుపతయ్యా చిట్టి తల్లి ఇప్పుడు ఆ ఊరెళ్ళడం వీల్లేదు ఇంకొద్ది రోజులు మీ ఇంటుంచు మా చెల్లెలు ఇవాళే పురుడుకొచ్చిందండి అసలే మా దీరికెళ్ళు మా ఇంట్లో కుదరదయ్యా